నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 650,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తర్వాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింతా శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. ధన విద్య కుటుంబ వాహన గృహకారకుడైనటువంటి యొక్క గురువు గారు, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశి అంటే మకర రాశి మీకు ఏమవుతుంది, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, అంటే 8వ వాడు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అందుకని ఏదో అయితే గోచార రీత్యా 9వ 9వ ఇంటి కనుక గురువు సంచారం చేస్తున్నట్టయితే మంచి యోగకారకత్వం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి 20వ తారీఖు వరకు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. అంటే మరీ పెద్దగా మనకి యోగిస్తుంది అని చెప్పుకునేదానికంటే కూడా పర్వాలేదు, యోగకారకుడుగానే ఉన్నాడు, ఉంటాడు. 20వ తారీఖు వరకు కూడా గురువు యొక్క ప్రభావం బాగానే ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ నెల 20వ తారీఖు నుండి అత్యంత గొప్ప విశేషంగా జరగబోతుంది. అది ఏమిటంటే మీ రాశి వారికి కూడా ఈ గురువు యొక్క సంచారం చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పారు. ఆయన ఇప్పుడు దేంట్లో కంటే కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. కుంభరాశిలోకి ప్రవేశం చేసినటువంటి యొక్క ఈ గురువు గారు ఉన్నాడే, వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే 10 ఇంటి సంచారం చేయబోతూ ఉన్నాడు, చాలా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది, వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారం చాలా బాగుంటుంది, అలాగే వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది. ఇవి తర్వాత సంతానాభిలాషులకి సంతాన భాగ్యం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది గట్టిగా ఎందుకు మేము చెప్పడం లేదనంటే సంతాన స్థానం గురించి చెప్పాలి అని చెప్పినంటే ఆ స్త్రీ పురుషుడు భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు కూడా తీసుకుని ఇద్దరి జాతకాల్లో సంతాన స్థానంలో ఎవరున్నారు అనేటువంటి లెక్క వేసుకొని శుభగ్రహాలు ఉన్నాయా లేకపోతే అనుకూలత లేనటువంటి గ్రహాలు ఉన్నాయా, బాగా గట్టి పీడించేటువంటి గ్రహాలు ఉన్నాయా, ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఆ దోషం తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దశ ఎప్పుడు వస్తుందని చూసి ఆ దశలో పుడతారేమో సంతానాన్ని, అలాంటివి చాలా లెక్కలు వేసి సంతానం గురించి చెప్పాలి. అయితే ఇంత తేలిగ్గా చెప్పేస్తున్నారండి గురువు యొక్క అనుగ్రహంతో ఏం చెప్పారంటే ఇది ఒక ప్రాబబిలిటీ మాత్రమే అని నేను మనం చేస్తూ ఉన్నాను. అంటే గురువు గారి యొక్క గురువు సంతాన కారకుడు, వారు కుటుంబ కారకుడు కనుక ఆయన అనుగ్రహం ఈ నెలలో వృషభ రాశి వారికి బాగా ఉంది. కాబట్టి సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ అనుకూలంగా ఉంటే ఇక్కడ గోచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నది అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీకు. తర్వాత మంచి మాట తీరు కూడా ఉంటుంది. పూర్వం మీ మాట కొద్దిగా ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువతోటి మాట్లాడేటటువంటి స్వభావం పూర్వం ఉన్నది. ఇప్పుడు 20వ తారీఖు తర్వాత దగ్గర నుంచి కూడా మీకు మంచి సౌమ్యత చేకూరుతుంది. అటువంటి దాంతో మీరు పూర్వం కొన్ని మీ ఆలోచన లేకుండా తొందరపాటు మాటల వలన కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటే ఆ చెడుకున్నటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళా మంచి మాట తీరుతోటి
ఈ నెలలో 20వ తారీఖు తర్వాత నుంచి కూడా పొందబోతున్నారు, మంచి సత్ఫలితాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే గురుగ్రహం శుభగ్రహం, పెద్ద గ్రహం కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండినట్లయితే మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళందరూ అవే సర్దుకుంటాయి, ఇబ్బంది ఏం లేదు. గురు ఏంటంటే అష్టమ లాభాధిపతి, శుభరాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి ఒక గురుగారు 20వ తారీఖు నా కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అది సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. ఇది గొప్ప విశేషం. మీకు నేను చెప్పేది ఏముంది, గురువుగారు లాభాధిపతి అష్టమాధిపతి సువర్ణమూర్తిగా సంచారం, కుంభరాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి వారికి కుంభరాశి అవుతుంది, 10వ రాశి అవుతుంది. అంటే 11 వాడు 10వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. మంచిది. అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు 10 రోజులు సంచారం చేయబోతున్నాడు. అంటే అష్టమానికి లాభం పడుతుంది, అష్టమానికి మంచి రాజ్యస్థానంగా ఉంటుంది. అష్టం అంటే ఏమిటి, కష్ట నష్టాల యొక్క స్థానం, అవి మీకు దూరం అయిపోతాయి ఈ నెలలో. అలాగే చక్కటి ఆరోగ్యం, ఆరోగ్య భాగ్యం కూడా బాగా ఉంటుంది ఈ నెలలో. ఇవి ఈ నెలలో జరగబోయేటువంటి యొక్క ఒక ముఖ్యమైనటువంటి విశేషాలు 20వ తారీఖు తర్వాత నుంచి గురు యొక్క సంచారం మూలంగా కలిగేటువంటివి. కాబట్టి 10వ సంచారం సంచారం చేసేటువంటి యొక్క గురు ప్రభావం మీకు అందరికీ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు అంటే ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, విద్యాకారకుడు కాబట్టి విద్యా విషయంలో బాగా చదువు బాగా వస్తుంది, అలాగే మంచి వాక్కారకుడు కాబట్టి మాట తీరు బాగా ఉంటుంది ఇంట్లో వాడు. కుటుంబకారకుడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. మరి పెళ్లిగా అనేటువంటి యొక్క అన్యలకి వివాహాలు అవుతాయి, అలాగే బ్రహ్మచారకుడు వివాహం అవుతుంది. వివాహం అయిన వాడికి కొంత సంతానం కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. తర్వాత ఏదైనా ఒక ఇంటి నిర్మాణం పనులు లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కొన్ని ప్రణాళికలు వేసుకోవటము, అవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బళ్ళు, కొత్తది వాహనాలు, ఏదో పాతది అమ్మేసేయటం, కొత్తది కొనుక్కోవటం, లేదా కొత్తది కొత్తది కొనుక్కోవటం, ఇలాంటి కొన్ని వాహన సంబంధమైనటువంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది గురువుగారి యొక్క 20వ తారీఖు నవంబర్ 20 తర్వాత నుంచి జరిగేటువంటి గొప్ప విశేషణం.